ఇక బీజేపీ అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయం నుంచి జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మురళీధర్రావు, లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय हैदराबाद नुंची नल्गोंडकु बयलुदेरी वेल्लारु. नल्गोंड वरंगल खम्मम बीजेपी एमएलसी अभ्यर्थी प्रेमेंदर रेड्डी नामिनेशन कार्यक्रमानिकी बंडी संजय हाजरु कानुन्नारु. नल्गोंड कलेक्टर कार्यालयंलो प्रेमेंदर रेड्डी नामिनेशन दाखलु चेयनुन्नारु. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, जानकी बीजेपी की संबंधी एमएलसी कैंडिडेट वार संबंधी नामिनेशन प्रक्रिया मरको सपट प्रारंभ का कार्यक्रम इप्के कैंडिडेट अदे विधा संख्य र्यी नामिनेशन वेयने निर्णय नेपथ्य कार्यक्रम मरको सपट प्रारंभ अवकाश कार्यक्रम గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు హైదరాబాద్ రంగారెడ్డి నగర్కి నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో బర్కత్పురా నుంచి జిహెచ్ఎంసీ ఆఫీసు వరకు నామినేషన్ కి సంబంధించినటువంటి ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కూడా ఈ రోజు కొనసాగుతుంది. కాబట్టి ఆయన కూడా ర్యాలీగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రేమేందర్ రెడ్డి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రామచంద్రరావు హైదరాబాద్ అదే విధంగా సపోర్ట్ గా కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి కూడా కేంద్ర యూనియన్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేషన్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరికొద్ది చేపట్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. బర్కత్పురా నుంచి ప్రారంభమయ్యేటటువంటి ర్యాలీ జిహెచ్ఎంసీ వరకు కూడా కొనసాగిన తర్వాత నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అప్పటికి ఏవైతే సబ్మిట్ చేయాలో వాటన్నిటిని కూడా నాయనిపుల సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి చేసే విధంగా కూడా అన్ని పత్రాలను కూడా రెడీ చేసినట్టు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలుపుతుంది. మరికొద్ది సేపట్లోనే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. జానకి, రైట్ సాయి, థ్యాంక్ యూ.